వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు సార్ నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్కారం రాజదేవన్ గారు, మీకు ప్యానల్ పండుగ అందరికి. ఇక్కడ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మా రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటి వరకు 125,000 కోట్ల భారీ మెజారిటీతో ఉన్నారు. అది ఇంకా మీరు అన్నట్టుగా ఇంకా 50% కూడా పూర్తి కాలేదు ఇంకా కౌంటింగ్ అనేది. సో ఇంకా నెల్లూరు జిల్లాలో ఇంకా మాకు బాగా బలమైన నియోజకవర్గాలు ఉన్నటువంటి ఇంకా రావాల్సినటువంటి ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి వీటన్నిటికి సంబంధించి కొంత ఫలితాలు వచ్చింది. తిరుపతిలో 34,000 పైగా మెజార్టీలో ఇందాక వరకు మేము ఉన్నాం. తిరుపతి ఒక అసెంబ్లీ చూసుకుంటామంటే అది గడిచిన అసెంబ్లీతో చూస్తే చాలా ఎక్కువ. గడిచిన అసెంబ్లీలో మేము 1000 ఓట్ల లోపే తిరుపతి అసెంబ్లీలో మాకు వచ్చినటువంటి మెజార్టీ అసెంబ్లీకి. సో ఏంటంటే ఇప్పుడు మేము 34,000 ఓట్లకు పైగా తిరుపతి అసెంబ్లీలోనే మెజార్టీలో ఉన్నాం. మేము ఏదైతే లాస్ట్ టైం వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ, దాదాపుగా 1 లక్ష అదనంగా వచ్చేటటువంటి అవకాశాలు కనపడతా ఉంటాయి. 3,20,000 పైన మెజార్టీ వచ్చేటటువంటి సూచనలు కనపడతా ఉంది. ఏదైనా ఎంతైనా గెలుపు గెలిపే మెజారిటీ కూడా అంతకు ముందానికంటే ఎక్కువ వచ్చింది కాబట్టి అది ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది చూసిన దాన్ని బట్టి ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే మాకు లాస్ట్ టైం 55% వచ్చింది, ఇప్పుడు దాదాపుగా 59% ఓటింగ్ పోలైనట్టుగా ఇప్పటి వరకు వస్తుంది. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఈ అనాలిసిస్ ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే అది ఎక్కడ విన్నింగ్ సీట్ ఫర్ వైఎస్ఆర్ సిపి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మనం ఒక్కసారి నేషనల్ సీనియర్ జాతీయ రాజకీయ ఎవరిక మీద దృష్టి పెడితే కనుక బీజేపీ ఎలా ఎక్సెల్ అవుతూ వస్తుంది అంటే వెస్ట్ బెంగాల్లో చూడండి, అస్సాంలో చూడండి, అలాగే ఇటు పుదుచ్చేరి, తమిళనాడులో చూస్తే పుదుచ్చేరి, ఇక్కడ సారీ పుదుచ్చేరిలో చూస్తే కనుక అక్కడేమో గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా తమిళనాడులో ఏఐడిఎంకేకి దన్నుగా నిలబడి 100 సీట్లు దాకా ఏఐడిఎంకేని నడిపించే ఒక ప్రక్రియను చూశాను. ఈ 5 రాష్ట్రాల్లో ఈ రకమైన పరిస్థితి కనుక చూస్తుంటే రేపొద్దున రీజనల్ పార్టీస్ ఇన్ సౌత్ ఇండియా, ప్రధానంగా దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసే విధంగా బీజేపీ తన పంజా విసురుతోందనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తున్న అంశం. ఈ క్రమంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ, ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కంప్లీట్ కాలేదు, అయ్యంగానే మీరు మాట్లాడుదురు. కానీ ఇక్కడ ఏంటంటే పక్క రాష్ట్రాల్లో ఎలా అది చొచ్చుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికి మీరు సంబరపడచ్చు, తెలుగుదేశాన్ని, తెలుగుదేశం ఓటింగ్ని తగ్గించే క్రమంలో బీజేపీ దాన్ని తగ్గించి ప్రతిపక్షానికి ఎదగటం. కానీ 2029కి వైఎస్ఆర్సీపీ టార్గెట్గా అంటే ప్రాంతీయ పార్టీలని నలిఫై చేయటమో నిర్వీర్యం చేయటమో అనే ఒక ప్రక్రియ దిశగా బీజేపీ నడుస్తుంది. రాజకీయ పార్టీలు రాజకీయం చేయడంలో తప్పులేదు, కానీ రాజకీయంతో పాటు కేవలం రాజకీయం మాత్రమే చేస్తూ గవర్నెన్స్ని పక్కన పెట్టిన జాతీయ స్థాయిలో పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ అప్రమత్తంగా ఉందా లేదా, తెలంగాణలో టీఆర్ఎస్కి కూడా అదే రకమైన ఇబ్బంది రేపు ఎదురు కాబోతోంది. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే ఒక ప్రక్రియకి బీజేపీ శ్రీకారం చుట్టి దాన్ని చాలా రిఫైన్డ్ మేనర్లో కార్పొరేట్ పద్ధతిలో తీసుకొచ్చింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ లోగడ చేసింది అదే, కానీ ఇన్ని తెలివితేటలతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అట్ట చేయలే, ఇంత ఇంత స్థాయిలో చేయలే. ఈరోజు మీకు అది పొటెన్షియల్ థ్రెట్గా మారుతోంది, బీజేపీ ఎదుగుదల అనేది ప్రాంతీయ పార్టీలకి ఉనికికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ వస్తున్నది మనం స్పష్టంగా గమనిస్తున్నాం. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు అంటే ఈ బీజేపీ విజయాలు ఒక రాజకీయ పార్టీగా బీజేపీ సంబరం చేసుకోవచ్చు, బట్ 2029కి మీరు సిద్ధంగా ఉన్నారా? వాసుదేవన్ గారు, ఇక్కడ మీరు అన్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అంతకు ముందు 3 అసెంబ్లీ సీట్లు ఉంటే ఇప్పుడు ఏదైతే దగ్గర 80-90 అసెంబ్లీ సీట్లో ఇప్పుడు లీడ్ లో ఉంది, 100 అసెంబ్లీ సీట్లు లోపే ఉండింది. అంటే ఇవన్నీ పెరిగినాయి కదా, మీరు ఆ స్ట్రాటజీలో మీరు అడిగారు, దాంట్లో 100% రైట్ దాంట్లో. కానీ 2019లో జరిగినటువంటి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో 18 పార్లమెంట్ సీట్లు ఇదే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. అక్కడ ఆ రోజు 21 ఎంపీ సీట్లు మమతా బెనర్జీకి ఉన్నాయి, 22 వీళ్ళకి 18, కాంగ్రెస్ కి 2 out of 42. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, దట్టు మూకమ్మడిగా దాడి. మీరు చూస్తా ఉన్నారు ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఈ 5 రాష్ట్రాల ఎన్నికలని ఈ దేశం అంతా నిశ్చితంగా గమనిస్తే పర్టికులర్ ఆఫ్ ద పశ్చిమ బెంగాల్ నే బాగా ప్రతి ఒక్కరు గమనించారు. ఈ పశ్చిమ బెంగాల్ లో ఎలా అయినా మమతా బెనర్జీ గెలవాలి, మమతా బెనర్జీ కానీ గెలవకపోతే భారతీయ జనతా పార్టీ పొరపాటులు కానీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి బొటాబొటలు వచ్చిన అంటే అధికారంలోకి రావటం లేదు, ఆ దగ్గరకు కూడా రీచ్ అయినా చాలా విపత్కర పరిస్థితులు ఉంటాయని చెప్పి నేను చెప్పేది. అలాంటి విపత్కర పరిస్థితి మీకు 2029లో సంభవించబోతోంది, దాని గురించి అడుగుతున్నా నేను. అలాంటి విపత్కర పరిస్థితే మీకు, మీకనే కాదు
తెలంగాణలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు కూడా అదే రకమైన విపత్కర పరిస్థితి ఏర్పడబోతోంది అదే చెప్తున్నది వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఈ సమయంలో మీ అధినేత ఓ పక్క డిఎంకే స్టాలిన్ తోటి అనుసంధానం చేసుకోకపోతే ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది అనే ఒక ఆందోళన ఉంది పశ్చిమ బెంగాల్ 42 ఎంపీ సీట్లు అదే విధంగా ఒరిస్సాకి సంబంధించి ఒరిస్సా 21 ఎంపీ సీట్లు తెలంగాణ 17 ఆంధ్రప్రదేశ్ 25 పక్కనటువంటి తమిళనాడులో 39 ఈ స్టేట్లు చూసుకుంటానంటే దాదాపు 144 ఎంపీ సీట్లలో భారతీయ జనతా పార్టీకి ఎక్కడా కూడా ఈసారి 4-5 ఎంపీ సీట్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదు రెండు కర్ణాటకలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కర్ణాటకలో కానీ ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో నిన్నదాకా మన జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ వస్తే సెకండ్ ప్లేస్ జేడీఎస్ వచ్చింది థర్డ్ ప్లేస్ బీజేపీకి వెళ్ళింది అంటే కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీకి బ్రేక్ పడబోతామని అధికారంలో వాళ్ళకి వ్యతిరేక పవనాలు వేస్తా ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ లోకల్ బాడీ అనేది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్ హెచ్చు ఉంటది ఓడిపోతుంది కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ తన ఉనికిని కోల్పోతా ఉన్నది సౌత్ ఇండియాలో ఏ భారతీయ జనతా పార్టీ అధికారంలో కదా దరిదాపుల్లో వచ్చే అవకాశం లేదు మూడో ప్లేస్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా సెకండ్ ప్లేస్లోకి వచ్చే అవకాశం లేదు ఈ ఎన్నికలు నిజంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఒక ఎగ్జాంపుల్ మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నింటి కూడా ఒక మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఒట్టెత్తు పోకడలు రాష్ట్రాల్ని టార్గెట్ చేస్తూ ప్రాంతీయ పార్టీల్ని టార్గెట్ చేస్తూ రాష్ట్రాలకు అధికారంలో ఉండకూడదు మాకు ఏదైనా క్రెడిట్ వస్తే మోడీ అమిత్ షా కొట్టేయాలి ఏదన్నా ఇక్కడ వస్తే రాష్ట్రాలు నెట్టేయాలి రాష్ట్రాలు అడుక్కోవాలి వచ్చి అనేటటువంటి వైఖరికి చెప్పబడ్డారు ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీల పట్ల ఎంత ఏకం కావాలంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే నిజంగా కూడా ప్రాంతీయ పార్టీలు అనేది ఉండాలి ఉంటేనే ఆ ప్రాంతీయ పార్టీలకి అక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీల సమన్వయంతో ఏదైతే రాష్ట్రాలు ఆ సమన్వయంతో నడిస్తేనే మన దేశంలో ఉంటుంది తప్ప ఒంటెత్తుగా చేతులు అడ్డు పెడితే నిజంగా కూడా దక్షిణ భారత వెంకటరెడ్డి గారు